గుడ్ మార్నింగ్ గైస్, మై సెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఇంజీనియర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు స్టేట్స్ అండ్ అనిమల్స్, ఏమేమి అనిమల్స్ ఉన్నాయి, సో వాటి గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. ప్రతి ఒక్క స్టేట్కి ఒక్కొక్క అనిమల్ అనేది ఒక ఇండికేషన్ అన్నమాట. సో వీటిలో ఏవి ఇంపార్టెంట్ అంటే, మొత్తం అన్నీ ఇంపార్టెంటే, ఏదైనా ఎప్పుడైనా అడగచ్చు. రీసెంట్లీ చాలా జాబ్స్కి ఇది అడగడం జరిగింది. సో ఈరోజు చూసినట్లయితే మనకి 9 యూనియన్ టెరిటరీస్ అయిపోయాయి, ఎందుకంటే మనము జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఈరోజు మనము ముందు స్టేట్ ఉండేది, ఇప్పుడు దాన్ని యూనియన్ టెరిటరీగా మార్చేశారనమాట. సో అప్పుడు 29లో తెలంగాణ వచ్చిన తర్వాత 29 అయిపోయింది కాబట్టి ఆ 29లో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒకటి మైనస్ అయిపోయింది. సో ఇప్పుడు 28 స్టేట్స్ అయిపోయాయి. ఇప్పుడు 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇది 31st అక్టోబర్ నుంచి ఇది లాగు కావడం జరిగిందనమాట. సో ఇది ముందు ఆర్టికల్ 370 అనేది ఉండేదనమాట, అది తొలగించడం జరిగింది. సో ఆ రెండు ఏంటంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, లదాఖ్ ఒకటి, ఈ రెండు ఏం చేశారంటే యూనియన్ టెరిటరీస్ చేయబడిందంట. అలా చూసినట్లయితే మనము ఇక్కడ స్టేట్ కామన్ నేమ్ ఏంటి, సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఇమేజెస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. యూ కెన్ గో త్రూ దట్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉన్నాయనేది. సో దీంట్లో చూస్తే స్టేట్ ఆంధ్రప్రదేశ్కి బ్లాక్ బక్ అంటారనమాట, అంటే నల్ల జింక అనమాట, నల్ల జింక. సో ఇది మనం చూసినట్లయితే యాంటిలోప్, ఈ విధంగా కర్విక్ కాప్రా అనేది దీనికి ఒక సైంటిఫిక్ పేరు కూడా వచ్చింది. సో సైంటిఫిక్ పేర్లు గుర్తుపెట్టుకోవాలా అంటే అవసరం లేదు, ఒక నేషనల్ టైగర్, ఒక నేషనల్ అనిమల్ ఒకటే, టైగర్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతావన్నీ అంతగా అవసరం లేదు. బట్ ఇట్స్ ఓకే, మనము మిగతావన్నీ గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్కి ఏంటంటే మిథున్ అనే ఒక యానిమల్ అనమాట ఇది. అదేవిధంగా వస్తే అస్సాంకి ఏంటంటే వన్ హార్న్ రైనోసరస్ అనమాట. సో మనకు తెలిసిందే కాజిరంగా అనేది ఎక్కడుందంటే కాజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలోనే ఉంది. సో ఈ నేషనల్ పార్క్లో వన్ హార్న్ రైనోస్ అనేది చాలా, రైనోసరస్ అనేది చాలా ఫేమస్ అంటే ఖడ్గమృగాలు అనమాట. అదేవిధంగా బీహార్లో అయితే ఇండియన్ బైసన్ అంటారనమాట. ఇండియన్ బైసన్ అనేది బీహార్లో చాలా ఫేమస్, అందుకే దాని స్టేట్ యానిమల్ కూడా ఇదే అనమాట. సో దాన్ని గౌర్ కూడా అక్కడ అంటారు అనమాట. ఛత్తీస్గఢ్కి ఏంటంటే వైల్డ్ వాటర్ బఫలో, ఇది వైల్డ్ వాటర్ బఫలో, వాటర్ బఫలో అది. ఛత్తీస్గఢ్కి రాజధాని ఏంటంటే రాయ్పూర్ అనమాట. అదేవిధంగా గోవాకి ఏంటంటే ఇండియా బైసన్ అనమాట. సో గోవాలో కూడా ఇండియా బైసన్, దాన్నే గౌర్. గోవా ప్లస్ బీహారీ రెండు సేమ్ అనమాట. గుజరాత్కి ఏంటంటే ఏషియాటిక్ లయన్, అక్కడ గిర్ ఫారెస్ట్ ఉంది తెలుసు కదా మనకి, గిర్ ఫారెస్ట్ అనేది ఉంది కాబట్టి అక్కడ లయన్స్ ఎక్కువ ఫేమస్ అనమాట. ఏషియాటిక్ లయన్ అనేది అక్కడ గుజరాత్లోనే ఉంటుంది. సో ప్యాంథరా లియో పర్సికా, సో లయన్కి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్యాంథరా లియో పర్సికా అనమాట. సో హర్యానాకి, మన ఆంధ్రాకి ఏ విధంగా అయితే బ్లాక్ బక్ ఉందో అదేవిధంగా హర్యానాకి కూడా ఇదే అనిమలే అనమాట. సో హర్యానాకి ఆంధ్రాకి రెండు కలిపి బ్లాక్ బక్కే అనమాట. హిమాచల్ ప్రదేశ్కి ఏంటంటే స్నో లెపర్డ్, ఈ లెపర్డ్ అనేది రెండు రకాలు ఉంటాయి, ఒకటి స్నో లెపర్డ్ ఉంటుంది, ఇంకోటి నార్మల్ లెపర్డ్ ఉంటుంది. ఈ హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ స్నో అనేది పడుతుంది కాబట్టి అక్కడ స్నో లెపర్డ్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో దీనికి ప్యాంథరా ఉన్సియా అనేది దీని సైంటిఫిక్ పేరు అనమాట. జార్ఖండ్లో ఇండియన్ ఎలిఫెంట్ అనమాట, జార్ఖండ్ రాంచీ. సో ఇవన్నీ ఏంటంటే క్యాపిటల్. సో మనకి తెలిసినట్లయితే ఈ మాయావతి అనేది ఎక్కువ హిస్టారికల్ మాన్యుమెంట్ టైప్లో కట్టేసిందనమాట. సో తను ఏంటంటే తన ఇండికేషన్, ఆ గుర్తు ఎలిఫెంట్ కాబట్టి ఎక్కువ ఆమె చాలా కట్టడాలు కట్టడం జరిగిందనమాట. అదేవిధంగా కర్ణాటకకు, కేరళకు ఇవన్నిటికీ ఎలిఫెంట్, కేరళలో కూడా ఎక్కువ ఎలిఫెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. అదేవిధంగా వస్తే మధ్యప్రదేశ్, బారాసింగ అనేది మధ్యప్రదేశ్కి స్వాంప్ డీర్ అంటున్నారు. బారాసింగ అనేది దీనికి నేషనల్ అనిమల్ అనమాట. మహారాష్ట్రకి ఇండియన్ జియంట్ స్క్వేరల్ అని, ఈ మహారాష్ట్రకి ఇదొక నేషనల్ అనిమల్గా భావించబడింది అనమాట. అదేవిధంగా చూస్తే మనకి మణిపూర్ అనమాట. ఈ మణిపూర్లో ఫేమస్ ఏంటంటే సంగా అనే ఒక జింక, ఈ జింక చాలా ఫేమస్ అనమాట మణిపూర్. ఇది చాలా ఇంపార్టెంట్ అడుగుతాడు, సంగా ఇస్ ద నేషనల్ అనిమల్ ఆఫ్ విచ్ స్టేట్ అంట, స్టేట్ అనిమల్ ఆఫ్ విచ్ స్టేట్ అంటాడు అనమాట. అప్పుడు మణిపూర్ రాయాలి. ఇది అడిగారు రీసెంట్గా మన ఇండియన్ ఎయిర్ఫోర్స్ దాంట్లో, ఎంఆర్ దాంట్లో కూడా అడగడం జరిగింది అనమాట. మేఘాలయ అనేది అక్కడ క్లౌడెడ్ లియోపార్డ్ అంటారు అనమాట.
అక్కడ ఉండే లియోపార్డ్ పేరు ఏంటంటే క్లౌడెడ్ లియోపార్డ్. ఇది చూస్తే మీరు లియోపార్డ్ ఎలా ఉంది చూడండి, ఇవన్నీ పా అంటారు. వీటికి పా బేస్డ్ అంటే మనము పంజా అంటారు, ఆ పా అంటారు. సో అవన్నీ క్యాట్స్ పా క్యాట్స్ పా అనిమల్స్ అనమాట, ఇవన్నీ పిల్లి జాతికి సంబంధించినటివి. సో మిజోరాంకి హిమాలయన్ సిరో అనేది, ఇది మిజోరంలో ఎక్కువ ఇది హిమాలయన్ సిరో అనేది కనపడుతుంది. సో ఇక్కడ నేషనల్ స్టేట్ అనిమల్ ఇదనమాట. నాగాలాండ్కి గాయల్ మిథున్, మిథునే నాగాలాండ్లో కూడా ఈ మిథున్ అనేది కనపడుతుంది అనమాట. ఒడిషాకి ఏంటంటే సాంబార్ అనే ఒక జింకలాగా ఉంటుంది. సో ఆ సాంబార్ అనేది స్టేట్ దేనికి సంబంధించి అంటే ఒడిషా అనమాట. అదేవిధంగా పంజాబ్లో కూడా మనకి బ్లాక్ బక్. సో మనకి పంజాబు, హర్యానా, ఆంధ్రప్రదేశ్ ఈ మూడింటికి బ్లాక్ బక్ అనమాట. సాంబార్ అనేది ఒడిషా అనమాట. ఓకే, రాజస్థాన్లో మనకు తెలిసిందే ఇట్స్ ఎ షిప్ ఆఫ్ ద డెజర్ట్ అంటారు అనమాట. డార్మిడరీ క్యామెల్, దాన్నే క్యామిలస్ డ్రోమిడారియస్ అని సైంటిఫిక్ పేరు అనమాట. సో అలా చూసుకున్నట్లు వచ్చే సిక్కింలో ఏముందంటే మనకి రెడ్ పాండా ఎక్కువ ఫేమస్ అనమాట. అక్కడ మనకి ఈ పాండాస్ ఎక్కువ కనపడతాయి అనమాట, ఎందుకంటే అక్కడ ఎక్కువ మనకి బ్యాంబూ ట్రీస్ వగైరా ఎగ్జిస్ట్ ఉంటాయి. సో అక్కడ పాండాస్ ఎక్కువ బ్యాంబూ ట్రీస్ని లైక్ చేస్తాయి అనమాట. తమిళనాడులో మనకు తెలిసిందే నీలగిరి హిల్స్ అనేది తమిళనాడులో ఉంది. అక్కడ నీలగిరి థార్ అని ఒకటి చాలా ఫేమస్ స్టేట్ అనేవాళ్ళు అనమాట. తెలంగాణలో మనకు తెలిసినట్లయితే స్పాటెడ్ డీర్ అనమాట. ఈ జింక్ అనేది స్పాట్ స్పాట్గా ఇట్లా ఉంటుంది అనమాట, దాన్ని స్పాటెడ్ డీర్ అని తెలంగాణకి స్టేట్ అనేవాళ్ళు. అదేవిధంగా యాక్సిస్ అని కూడా దీని పేరు అనమాట, స్పాటెడ్ డీర్కి సైంటిఫిక్ నేమ్. త్రిపురకి పైరస్ లంగూర్, లంగూర్ అంటే కోతిలాగా ఉంటుంది, త్రిపురలో ఇది చాలా ఫేమస్ అనమాట, పైరస్ లంగూర్ అనమాట. అదేవిధంగా ఉత్తరప్రదేశ్కి స్వాంప్ డీర్ అంటారనమాట. సో ఇది ఆల్రెడీ మనము చూసాము స్వాంప్ డీర్ అనేది. సో ఉత్తరప్రదేశ్లో కూడా ఈ విధంగా ఇండికేట్ చేయబడింది, రైట్ సైడ్ మీరు పిక్చర్ చూసుకోండి. ఉత్తరాఖండ్లో ఆల్పైన్ మస్క్ డీర్ అంటారు, అంటే ఉత్తరాఖండ్లో ఏది రా ఫేమస్ అంటే ఆల్పైన్ మస్క్ డీర్ అనేది ఉత్తరాఖండ్కి స్టేట్ అని వాళ్ళు అనమాట. వెస్ట్ బెంగాల్కి మనకు చూసినట్లయితే ఫిషింగ్ క్యాట్ అనేది, ఇది వన్ టైప్ ఆఫ్ టైగర్ లియోపార్డ్ అంటే క్యాట్స్ అనిమలే అనమాట, ఫిషింగ్ క్యాట్ అనేది. సో ఇది ఒక వెస్ట్ బెంగాల్కి స్టేట్ అనిమల్ అనమాట. సో మనకి ఇక్కడ స్టేట్స్ అయిపోయాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ఏమేమి మనకి ఈ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయని కనుక్కోవాలంటే, సో దీంట్లో సింపుల్గా మనం చూసినట్లయితే యూనియన్ టెరిటరీస్ అనేది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో మనం చూసినట్లయితే అక్కడ డూగోంగ్ అనే ఒక స్టేట్ అనిమల్ మనకు కనపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆ విధంగా చూస్తే చండీగఢ్కి ఏంటంటే ఇండియన్ గ్రే మంగూస్ అక్కడ ఎక్కువ ఎగ్జిస్ట్ అనమాట. ఇండియన్ గ్రే మంగూస్ అనేది వాటికి ఈ విధంగా స్టేట్ అనిమల్ అనమాట. దాద్రా నగర్ హవేలీ వీటికి ఇంకా ఏమీ డిక్లేర్ చేయలేదన్నమాట, డామన్ అండ్ డియూ కూడా డిక్లేర్ చేయలేదు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఢిల్లీ, నీల్గాయ్ చాలా ఫేమస్ అనమాట, నీల్గాయ్ అనేది ఢిల్లీలో. సో వీటికి నీల్గాయ్ అనే అనిమల్ ఫేమస్ ఢిల్లీకి. అదేవిధంగా లక్షద్వీప్కి బటర్ఫ్లై ఫిష్ అనేది తన స్టేట్ అనిమల్ అనమాట. అనిమల్ అనిపోతే ఫిష్ ఈజ్ ద ఇండికేషన్ యాక్చువల్లీ. పుదుచ్చేరి అంటే ఇండియన్ పామ్ స్క్విరల్. సో ఇండియన్ పామ్ స్క్విరల్ అనేది పుదుచ్చేరిలో చాలా ఫేమస్ అనమాట. లదాఖ్కి యాక్, వైఏకి యాక్ లడాక్లో ఫేమస్ అనమాట. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్, కాశ్మీర్ స్టాగ్ ఆర్ హంగుల్ అని దీన్ని అంటారు అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ అనిమల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఆర్ ఇండియా. సో హౌ మెనీ 28 స్టేట్స్ అండ్ 9 యూనియన్ టెరిటరీస్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ ఇండియా. సో ఇవి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఐ వాంట్ యూ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ లైక్ ఇట్. ఇఫ్ యూ వాంట్ ఫర్ ద మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ ఇన్ టచ్. ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ గైడ్లైన్స్ టువార్డ్స్ కెరీర్ గైడ్లైన్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.